విజయనగరం జిల్లా గజపతినగరం మండలం గంటచోలపేంట గ్రామంలో వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ వైఎస్ఆర్ వ్యవసాయ యంత్ర సేవ పథకంలో భాగంగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు ట్రాక్టర్ కలుపు తీసే యంత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ రైతులందరూ ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుని వ్యవసాయ యంత్ర పథకం ద్వారా రైతులకు వ్యవసాయానికి వినియోగించుకునే విధంగా కావలసిన యంత్ర పరికరాలు ప్రభుత్వం రైతులతో అందజేయడం జరుగుతుందని, ఈ పథకాన్ని రైతులందరూ వినియోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. అవి కూడా అందుబాటులో పెట్టి లేబర్ షార్టేజ్ ఉంది, ముఖ్యంగా ఈ ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత లేబర్ ఎవరు దొరకడం లేదు. కాబట్టి యంత్రాల వైపు మనం తప్పనిసరిగా వెళ్ళి తీరాలి. ఆ యంత్రాల్లోకి వెళ్ళేటప్పుడు దానికి కొంత రాయితీ మీద ఇచ్చి మీకు అవి అందుబాటులో ఉండే ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ, కొత్తగా మనం ఈ సీజన్లో మొన్న సీజన్లో పెట్టిన సర్వీస్ ఏంటంటే ఈ ప్రొక్యూర్మెంట్ అంటే ధాన్యం కొనుగోలు, వీటిలో చూసి ఇబ్బందులు ఉన్నాయని ఇంతకుముందు గ్రామంలో చాలా రైతులు చెప్పారు. మిల్లలు ఇంకా మోసాలు చేస్తున్నారు, ఎక్కువ బస్తాకి 4 కేజీలు 5 కేజీలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి. ఇవన్నీ కలెక్టర్తో మాట్లాడి ఇంకా ఉన్నతాధికారులతో కూడా మాట్లాడి ప్రభుత్వ ఆలోచన ఏంటంటే రైతుకి మద్దతు ధర దక్కించాలి. రైతు ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటకి ప్రభుత్వం కల్పించే మద్దతు ధర తప్పనిసరిగా అందాలి. మధ్యలో దళారులు ఎవరు ఉండకూడదు అనేది ప్రభుత్వ ఆలోచన ఉద్దేశం. అయితే అది అమలు చేయడంలో మనం కొద్దిగా లోటుపాట్లు ఉన్నాయి అని తెలుస్తున్నాం. రైతు భరోసా కేంద్ర స్థాయికి తీసుకొచ్చాం, కానీ ఇంకా మిల్లర్ లేదంటే మధ్యవర్తుల ప్రమేయం ఇంకా నడుస్తుంది. సో దీన్ని ఇంకా ఎలా తగ్గించాలి, 100% రైతుకి మద్దతు ధర ఎలా ఇవ్వాలి అనే దాని మీద ఇంకేం మార్పులు చేయాలి విధానంలో అని చెప్పి ఆలోచన చేస్తాము. అయితే ఇక్కడ రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి కనీస మద్దతు ధర రావాలి అంటే మన కనీస నాణ్యత ప్రమాణం కలిగి ఉండాలి. ఈ విషయం మర్చిపోకూడదు. నేను ఏం పండించినా అందులో బెడ్డలున్నా రాళ్ళున్నా రప్పలున్నా తేమ ఎంతున్నా నాకు మద్దతు ధర ఇవ్వండి అంటే ఎవరు ఇవ్వలేదు, గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు. సో మనం నాణ్యత మీద కూడా దృష్టి పెట్టాలి. నాణ్యత ప్రకారం ఉండేటప్పుడు మాత్రం మద్దతు ధర పొందడం అనేది మన హక్కు. అది మధ్యలో ఎవరు ఇది తరుగు తీస్తారో లేదంటే రేటు తగ్గిస్తారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఊరుకోవద్దు, ప్రభుత్వంతో మీ తరఫున కూడా ప్రభుత్వం బయట చేస్తున్నాం మిల్లర్లతో కానీ మనతో. సో ఆ రకంగా కూడా ఈ కార్యక్రమానికి చేసినటువంటి గ్రామ రైతాంగానికి అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఎవరైనా ఉంటే అలాంటి వాడు గుర్తింపు, వాళ్ళకి సంబంధించిన సమస్యల పరిష్కారం కూడా ఇప్పటికే చేసాము. ఇంకా అంటే అదే 4 రోజుల్లో ఉంటుంది మళ్ళీ ఓపెన్ అవుతుంది. టైం అవుతుంది మీకు. ఇప్పుడు పిఎం కిసాన్ మనం తమ్ము తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ క్రాప్ లో మనం ఏదైతే తమ్ము తీసుకున్నాం కదా, ఈ క్రాప్ చేసినప్పుడు ఆ తమ్ము రికార్డు చాలు. మళ్ళీ కొత్త అదే ఇవన్నీ రోడ్డు పాటలన్నీ కూడా సరిదింది.